వెల్కమ్ టు ఏసిటీ న్యూస్. నేను జగదీష్. బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్. విశాఖ సుందరశిగలో మరో మణిభూషణం. బీచ్ రోడ్లో ఇంటిగ్రేటెడ్ మ్యూజియం. అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ఏపీ డబ్ల్యూజేఎఫ్ శాంతియుత నిరసన. ప్రాచీన కళలను వెతికించాలి. జంకుల కళాకారుడు అసిరయ్య అభ్యర్థన. చంద్రబాబు వి నీచ రాజకీయాలు. 51వ వార్డు వైసీపీ మహిళా నేత విమర్శ. పట్టాల పంపిణీతో వారం రోజుల ముందుగానే ప్రజలకు పండుగ వచ్చేసింది. 15వ వార్డు సంబరాల్లో వైసీపీ నేత విజయ నిర్మల. ఇక డీటెయిల్స్ చూస్తే విశ్వసుందర నగరం విశాఖ సిగలో మరో మణిహారం చేరనుంది. మహావిశాఖను నెంబర్ వన్ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న సీఎం జగన్ మార్గదర్శకాలకు అనుగుణంగా బీచ్ రోడ్లో ఇంటిగ్రేటెడ్ మ్యూజియం, టూరిజం కాంప్లెక్స్ ఏర్పాటుకు విఎంఆర్డీఏ సిద్ధమవుతోంది. 40 కోట్లతో చేపట్టనున్న ప్రాజెక్టు విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సువిశాల బీచ్ రోడ్డు అలా వచ్చి ఇలా పాదాలను తాకి గిలిగింతలు పెట్టే అలలు. ఇంకొంచెం ముందుకు వెళితే సందర్శకులకు విజ్ఞానం, వినోదాన్ని అందించే అందాల ఇంటిగ్రేటెడ్ మ్యూజియం. ఊహించుకుంటేనే ఆ అనుభూతే వేరు. దాన్ని కళ్ల ముందు సాక్షాత్కరింపచేసేందుకు విఎంఆర్డీఏ ప్రణాళికలు సిద్ధం చేసింది. కురుసుర జలాంతర్గామి, TU-142 యుద్ధ విమానాల మ్యూజియంలను కలుపుతూ బీచ్ రోడ్లో 100 మీటర్ల సొరంగ మార్గం, అక్కడి నుంచి ఒకే టికెట్తో సీ హారియర్ను సందర్శించేలా 40 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మ్యూజియం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. మ్యూజియం ఏర్పాటు ఆలోచన పట్ల సందర్శకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ మ్యూజియం ప్రాజెక్టు మీ అందరికి తెలిసింది. మనకు కురుసుర, TU-142 ఈ రెండు ఉన్నాయి. మూడోది ఇప్పుడు సీ హారియర్ ప్రాజెక్టు కూడా స్టార్ట్ చేసాము. ఈ మూడింటిని కలుపుతూ మనం ఇంకక్కడ కురుసుర మ్యూజియం ఒకటి చేయాలని అనుకున్నాము. దానికి నేవీ వాళ్ళు కూడా వాళ్ళు సహకారం అందిస్తున్నారు. సో కురుసుర మ్యూజియము, సీ హారియర్ మ్యూజియము, హెరిటేజ్ మ్యూజియం ఒకటి, ఫుడ్ కోర్ట్ ఒకటి, అండర్ గ్రౌండ్ ఫుడ్ కోర్టు, వీటన్నింటిని కలిపి దాదాపుగా 40 కోట్లతోటి ప్రాజెక్ట్ తయారు చేశాము. ఇప్పటికైతే సీ హారియర్ని మనం స్టార్ట్ చేసాము. దాన్ని ఫిబ్రవరి అని పెట్టుకుంటున్నాం, కానీ అది ఫిబ్రవరి కాదు నాకు తెలిసి. మార్చ్ ఎండింగ్ అంతా ఈ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేస్తాము. ఈ మూడింటిని కలుపుతూ అండర్ గ్రౌండ్ మార్గ ఒక వేను కూడా తయారు చేసి ఒకే టికెట్ మీద మూడు మ్యూజియంస్ చూసేలాగా, అంటే మూడు చూడాలనుకున్న వాళ్ళకి ఒక టికెట్ని ఇస్తాము. ఇండివిజువల్గా ఒక్కొక్కటి చూడాలనుకున్న వాళ్ళు కూడా చూస్తారు. ఒకవేళ ఫస్ట్ కుర్సురా నుంచి మూడు చూడాలనుకున్న వాళ్ళు ఆ ఒకే టికెట్ మీద కుర్సురా చూసిన తర్వాత లోపలికి రోడ్డు మీద నుంచి రాకుండా ట్రాఫిక్లో నుంచి అండర్ గ్రౌండ్లోనే టన్నెల్ ఒక మార్గం ఏర్పాటు చేస్తాం. దాంట్లోంచి TU-142లోకి వచ్చి దాని నుంచి డైరెక్ట్గా సీ హారియర్లోకి వెళ్ళే విధంగా ఎవరికి అంటే పబ్లిక్ కానీ, పబ్లిక్ నుంచి వాళ్ళకి కానీ ట్రాఫిక్ నుంచి ఈ ఇబ్బందులు ఏమి లేకుండా ఉండే విధంగా ప్లాన్ చేసాము. దాన్ని కూడా ఈ మంత్ ఎండింగ్కి స్టార్ట్ చేస్తాం. సాగర్ గర్భంలో శత్రు సైన్యానికి వణుకు పుట్టించిన సబ్మెరైన్, యుద్ధ సమయంలో గగనతలం నుంచి గడగడలాడించిన TU-142, ఆ పక్కనే గాల్లో దూసుకుపోయే సీ హారియర్ యుద్ధ విమానం, వీటిని చూసేందుకు సాగర్ తీరంలో సొరంగ మార్గంలో నడిస్తే ఎంతో థ్రిల్లింగ్గా ఉంటుంది కదూ. ఆ కళను సాకారం చేసేందుకు బీచ్ రోడ్లో ఇంటిగ్రేటెడ్ మ్యూజియం ఏర్పాటుకు విఎంఆర్డీఏ సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా రాజీవ్ స్మృతి భవన్లో సీ హారియర్ మ్యూజియంను ఏర్పాటు చేయనున్నారు. బీచ్ రోడ్ సందర్శకులకు సరికొత్త అనుభూతిని కలిగించేలా ఈ ఇంటిగ్రేటెడ్ మ్యూజియంకు తుది రూపు ఇవ్వనున్నట్లు విఎంఆర్డీఏ కమిషనర్ కోటేశ్వరరావు తెలిపారు.
అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ ఏపీడబ్ల్యూజేఎఫ్ నగర శాఖ కలెక్టరేట్ ఎదుట శాంతియుత నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. అక్రిడేషన్లు మంజూరు చేయాలని, ఇళ్ల స్థలాలు ఇప్పించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు శ్రీనుబాబు మాట్లాడారు. జగన్ సర్కార్ పేదలు, బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. వారిలాగే జర్నలిస్టుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ పిలుపు మేరకు ఈరోజు మరి జర్నలిస్టుల పెండింగ్ సమస్యల మీద జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట శాంతియుతంగా మేము ప్రదర్శన నిర్వహించి అనంతరం కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. మేము ఒకటే కోరుతున్నాం, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, పేద ప్రజల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నారు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. మరి ఈరోజు మీరు రెండో విడత అమ్మఒడి పథకం ప్రవేశపెట్టారు. ఒక్కొక్క కుటుంబానికి 15,000 రూపాయలు లబ్ధి చేకూరుతుంది. వాళ్ళందరూ కూడా 15,000 రూపాయలతో సంక్రాంతికి బట్టలు కొనుక్కొని హ్యాపీగా పండుగ చేసుకుంటున్నారు. మరి మేము జర్నలిస్టులు అడిగిన చిన్న చిన్న సమస్యలు మేము గొంతమ్మ కోరికలు కోరడం లేదు. అర్హులైన వారందరికీ అక్రిడేషన్ సదుపాయం కల్పించాలని, మరి ఎప్పటి నుంచో చిరకాల వంచగా మారిన జర్నలిస్టులకు ఇళ్ల సదుపాయం కల్పించాలని, మరి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ బస్ పాసుల సదుపాయం కల్పించాలని చిన్న చిన్న కోరికలు కోరుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 20,000 మంది జర్నలిస్టులు ఉంటారు. మరి కాబట్టి మా కోరికలను కూడా మీరు పరిగణలో తీసుకొని మరి మీరు పరిష్కరించాలని మరి మేము ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ తరఫున, రాష్ట్ర కార్యవర్గం తరఫున కోరుకుంటున్నాం. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మన 13 జిల్లాల్లో కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయాలు ఎదుట మనం ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే గత 2 ఏళ్లుగా జర్నలిస్టులకు అక్రిడేషన్ లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే మన అందరికీ అక్రిడేషన్ మంజూరు చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా అక్రిడేషన్ కమిటీల్లో కూడా ఖచ్చితంగా మనకి యూనియన్లకి ప్రాతినిధ్యం కల్పించాలనుకున్నాం. కానీ అందుకు ప్రభుత్వం కూడా ముందుకు రాకపోవడం దురదృష్టకరం. అనేక రకాలైన సాకులు చూపించి అది కూడా అధికారులతో కమిటీలు ఏర్పాటు చేసింది. ఈ అధికారుల కమిటీ జర్నలిస్టులను ఎలా గుర్తిస్తుంది అనేది అది మన ఒక $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. వాళ్ళు ఏ ప్రాతిపదిక జర్నలిస్టులకి అక్రిడేషన్ ఇస్తారో మాకు అర్థం అవ్వట్లేదు. అదేవిధంగా కరోనాతో చాలామంది జర్నలిస్టులు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. 25,000 రూపాయలు ఎక్స్గ్రేషన్ చెల్లించమని మనం మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఇంతవరకు ఆ దిశలో కూడా అడుగులు వేయట్లేదు. కళలకు కాణాచి ఉత్తరాంధ్ర, కానీ ప్రాచీన కళలు క్రమేణా కనుమరుగవుతున్నాయి. వాటిలో జముకుల కళ ఒకటి. గ్రామీణ ప్రాంతాల్లో ఒకప్పుడు విశేష ప్రజాదరణ ఉన్న ఈ కళ ప్రస్తుతం ఆదరణ కోల్పోతోంది. 3 దశాబ్దాలుగా ఈ కళను బతికించేందుకు విశేష కృషి చేస్తున్న శ్రీకాకుళం జిల్లా జముకుల కళాకారుడు అసిరయ్యతో మా ప్రతినిధి సత్యం ఫేస్ టు ఫేస్. ఉత్తరాంధ్ర ఇది ప్రాచీన కళలకు కాణాచి, కానీ ఇది ప్రస్తుతం ప్రాచీన కళలుగా చెప్పుకునేటువంటి ఎన్నో జానపద కళలు కూడా రాను కనుమరుగైపోతున్నాయి. ప్రేక్షకాదరణ కొరవడుతుంది. ఇటువంటి ప్రేక్షకాదరణ కొరవడిన నిరాదరణకు గురవుతున్నటువంటి ఈ ప్రాచీన కళలను, ముఖ్యంగా జమికల పాటను, అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఆదరణ ఉన్నటువంటి జమికల పాటకు జీవం పోస్తూ దానికి మరింత ప్రాణప్రతిష్ఠ చేసేందుకు శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి అసిరయ్య ఎంతో కృషి చేస్తున్నారు. ప్రస్తుతం దాని మీద జీవనం సాగిస్తున్నటువంటి ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయన్ను మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. అసిరయ్య గారు, ఈ జమికల పాట దీన్ని బతికించేందుకు మీరు ఏ రకంగా కృషి చేస్తున్నారు, దాన్ని ఏ విధంగా జీవనోపాధిగా మలుచుకుంటున్నారు చెప్పండి. 30 సంవత్సరాలు బట్టి దీన్ని బట్టి ఏడుస్తున్నాను. ఈ జమికల పాటను పాడుకొని ఊళ్ళని బుడ్డీలు ముట్టించుకొని వెనక ఇద్దరు పాడుకులను వేసుకొని యాసం కట్టి ఊళ్ళో పాడించోడిని పాడుకుండేవాడిని నేను. వెనక ఇద్దరు పాడేవాళ్ళు. ఎప్పుడైతే టీవీలు వచ్చినాయో నా బతుకు బజారు అయిపోయింది. ఏ ఊళ్ళి బుడబల పట్టడం లేదు. వెనకపోయేసరికి రైలు బడి పట్టాను. దాని మీద ఒక 5 సార్లు బతికినాను. బతికిన తర్వాతను కరోనా మహమ్మారి రావడం ఇంటికాడ చేరిపోయి ఉన్నాను. అంతట్లో రఘు కుంచి గారు పలాస సినిమాకి తీసుకెళ్ళి మామిడి పువ్వులు పోచే నేల నా మాటగారి రాజు వచ్చే నేల నాది గొలుచు పక్కన పడ్డా చూడాలి పిల్లలు
డబ్బింగ్ చేసి పలాసా సినిమాలో పెట్టారు పేపర్లు వేయించాడు పేరు వచ్చింది ఆ పేరునే బతుకుతానికి నీకు రూపాయి లేదు ముగ్గురు ఆడపిల్ల పెళ్లి చేశాను రాత్రులు పాడి ముగ్గురు ఆడమ్మాయిలు పెళ్లి చేశాను కొడుకు చదివించినాడు కొడుకు పెళ్లి చేశాను ఇలా దీంతోనే జీవన పది గడుస్తున్నాను నాకు ఇంకే ఆదరణ లేదు ఒక కళాకారు పెన్షన్ లేదు ఒక ఇంటికాడ సెంటు భూమి లేదు ఈ బుడవక్క నమ్ముకొనే జీవిస్తానని ఊరి మీద దేశం మీద అంతే అది కరోనా వచ్చి ఇంట్లో పడేసిందని చెప్తూ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి ఆయన చెబుతున్నారు ప్రభుత్వం ఏ రకంగా ఆదుకోవాలో కూడా ఆయన మాటలో ఒకసారి విందాం ప్రభుత్వం మిమ్మల్ని నరసరావుపేట నుంచి ఎవరు ఒక 1000 రూపాయలు పంపించారు కర్నూలు నుంచి పలాసు నుంచి ఒక 1000 రూపాయలు పంపించారు మాస్టర్ ఎలా బతుకుతున్న వస్తుంది బళ్ళు పాడోడివి నీ జీవనం పత్తి ఎలగని ఆ రఘు కుంచి గారు 2000 పంపించారు అలా జీవన పత్తి చేస్తున్నాను ప్రభుత్వం మూలమును ఒక కళాకారులు పెన్షన్ కానీ ఒక లోన్ అని పిల్లలకు ఒక ఉద్యోగం అని ఎవరు ఎక్కడే దిక్కుముక్కులే అంట పిల్లడు బిఏడ్ ఎంఎస్ చదివాడు కానీ ఎవరు అతను ఆదరించి దిక్కు లేదు లక్షల లక్షల లంచాలు కట్టిన దిక్కులు మాలాడు కౌలు ఆదరిస్తాడు మా జాతిలో చదివించడమే తప్పు అబ్బాయిని చదివించినాము చదివించినందుకు పరిస్థితి మూల చేరుకుపోయి కూర్చోడు పిల్లడు నేను ఊళ్ళో అంటే దేశాన్ని తిరిగి ఇలా పాడుకొని ఆ పిల్లడిని ఆ కోడల్ని కూతుర్ని ఇలా ఆయించుకొని నా జీవన గడుపుతున్నాను సార్ అంతకు మించి అర్థవాలి ఇంకేట్ లేదు ఆ బళ్ళు ఉన్నా పర్వాలేదు పది రోజుకు 400-500 వచ్చేవి ఆ బళ్ళు మూల పడుకో రైలు బళ్ళు ఏం దిక్కులేదు దిమానం లేదు నాకు రచన లేదు వాళ్ళ దయ్యాకి నేను చేస్తే చేయని జగన్బాబు వచ్చినాడు ఇక్కడ అతను ఏదో కళాకారులు పెన్షన్ ఇస్తాడు పిడిది మంచి వస్తాను ఈ మధ్యన చూశారుగా జముకుల కళాకారుడు అశ్రయ్య ఆవేదన అంతరించిపోతున్న ఈ ప్రాచీన కళకు తమలాంటి ఉపాధి కోల్పోతున్నటువంటి కళాకారులను ప్రభుత్వమే ఆదుకోవాలని చెప్పేసి ఆత్రుతగా ఎంతో ఆవేదనతో వేడుకుంటున్నారు ప్రభుత్వము ఈ కళాకారులకు పింఛన్ రూపేణా తగు సాయం అందించి ఆదుకుంటుందని చెప్పేసి ఆశిద్దాం కెమెరా పర్సన్ శంకర్తో రిపోర్టర్ సత్యం యాక్ట్ న్యూస్ 51వ వార్డు వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ధర్మవతి ఆధ్వర్యంలో స్థానిక మహాత్మా కాలనీ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రామతీర్థం ఘటనపై విచారణకు జగన్ సర్కార్ సిఐడి అధికారి సునీల్ కుమార్ను నియమిస్తే హిందువులకు న్యాయం జరగదని చంద్రబాబు వ్యాఖ్యానించడం దురదృష్టకరమన్నారు 2017లో చంద్రబాబు స్వయంగా సునీల్ కుమార్కు ప్రెసిడెంట్ మెడల్ అందజేశారని అప్పుడు మంచి అధికారిగా చంద్రబాబుతో గుర్తింపు పొందిన వ్యక్తి ఇప్పుడు విచారణ సరిగా చేపట్టారా లేదా అని ప్రశ్నించారు జరగడం జరిగిందండి ఆ ఘటన కోసం అని చెప్పేసి ఇప్పుడు సిఐడి డిపార్ట్మెంట్కి అని చెప్పేసి పివి సునీల్ కుమార్ గారిని అక్కడ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఆ కేసు అనేది ఆ కేసు ఇచ్చిన తర్వాత సెకండ్ డే రోజే చంద్రబాబు నాయుడు గారు వచ్చి మనకి పివి సునీల్ కుమార్ గారికి ఇస్తే అతను క్రిస్టియన్ అలాగే జగన్ గారు క్రిస్టియన్ అని చెప్పడం ఆ తర్వాత రెండో రోజు అతనికి వాళ్ళకి ఆ కేసు అప్పగించడం ద్వారాగా హిందువులకి ఏమాత్రం కూడా న్యాయం జరగదని చెప్పేసి చెప్తున్నారండి అతను ఇప్పుడు అలా చెప్పడం బట్టి ఏంటంటే పివి సునీల్ కుమార్ గారు అతను 2017లోనే ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రెసిడెంట్ మెడల్ అనేది అతనికి ఇచ్చారండి అప్పుడు అయితే అతను మంచివాళ్ళు అతని కేసులు అన్నీ హ్యాండిల్ బాగా చేస్తారని చెప్తున్నారు ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు వారికి వచ్చేసరికి ఏంటంటే కేసు హ్యాండిల్ చేసేసరికి ఇప్పుడు క్రిస్టియన్ అని ఒక మెయిన్ క్రిస్టియన్ మిషనరీ అని చెప్పేసి ఒకటి మధ్యలో పెట్టుకొని ఆ కుళ్ళు రాజకీయాలు ఆడడం అనేది జరుగుతుందండి చాలా దారుణం అండి చంద్రబాబు నాయుడు గారు ఇది ఎంతవరకు కరెక్టో మీరు ఒకసారి గుండ్లమే చేసుకొని చూడాలి ఎందుకంటే ఇప్పుడు సిఐడి ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారు చేసిన దీన్ని బట్టి చూసుకుంటే మీరు ఆ రోజుల్లో 2017లో మీ చేతుల మీద మీరు ఎలా అవార్డు ఇచ్చారండి అతను ఎంత ప్రజలకు ఎంత మేలు చేశారని మీరు అవార్డు ఇచ్చారండి అంటే మీరు అవార్డు ఇచ్చింది కరెక్టా లేకపోతే ఇప్పుడు అతను డ్యూటీ చేసింది కరెక్టా అని మేము ప్రశ్నిస్తున్నామండి ఈరోజు ఏంటంటే మీరు చేసే పాలనలో అయితే అతను నిజాయితీ పరుడు ఈరోజు జగన్ పాలనలోనే అయితే అతను కరెక్ట్ కాదని మీరు అంటున్నారు ఈరోజు అతను చేసింది న్యాయం ఎందుకంటే మీరు మత కలహాలు సృష్టించి చేస్తున్నారు
జీవీఎంసీ 15వ వార్డు హెచ్బీ కాలనీ ఉక్కు కళావేదికలో వైసీపీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. భోగిమంటలు, గంగిరెద్దులాటలు, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందించారు. తూర్పు వైసీపీ సమన్వయకర్త విజయ నిర్మల ముఖ్య అతిథిగా హాజరై బహుమతులు ప్రదానం చేసి మాట్లాడారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ద్వారా సీఎం జగన్ వారం రోజుల ముందు నుంచే నగరంలో సంక్రాంతి వాతావరణం తీసుకొచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు వైసీపీ నాయకులు నడింపల్లి కృష్ణంరాజు, రేవతి తదితరులు పాల్గొన్నారు. నాయకురాలు జగన్మోహన్ రెడ్డి గారి అందరికి నమస్కారం. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి సంబరాలు వారం ముందే మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటా కూడా తీసుకురావడం జరిగింది. మరి ఇళ్ల పట్టాభిషేకం అని చెప్పి ఈరోజు ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం మన వారం రోజుల ముందే జరిగింది. ఈరోజు ప్రతి ఒక్క పేదవాడు ఇల్లు కట్టుకోవడం అనేది చాలా కళ. అటువంటి కళల్ని నెరవేర్చే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడికి కూడా ఇళ్ళు పట్టాలు ఇచ్చి ఈరోజు మరి ప్రతి ఇంట్లో కూడా సంక్రాంతి సంబరాలు ముందుగానే వారం ముందే తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు 15వ వార్డులో మరి మా వాళ్ళ రంగబల్లిలు ముగ్గులు పోటీలు అవి పెట్టి ఇక్కడ సంక్రాంతి శోభ వచ్చే విధంగా మరి మన సాంప్రదాయాలు కాపాడే విధంగా మరి ఈస్ట్ కాన్స్టిట్యూన్సీలో ఈరోజు సంక్రాంతి సంబరాలు ఈరోజు నుంచి ప్రారంభపడుతున్నాయి. మరి ఈస్ట్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నట్టు ప్రజలందరూ కూడా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రంగవల్లి ముగ్గులు పోటీలు నిర్వహించాం. ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా సంక్రాంతి ఇంకా 4 రోజులు ఉండగా ముందే మనకి సంక్రాంతి సంబరాలు జగనన్న ప్రోద్బలంతో సంక్రాంతి సంబరాలు జరుపుకున్నాం. చాలా ఆనందంగా ఉంది. అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ సందర్భంగా అబిద్నగర్ మహిళలకు స్థానిక వైసీపీ నాయకురాలు కోయిలాడ నవ్య ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీలో విజేతలకు 44వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి బాణాల శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై బహుమతులు ప్రదానం చేశారు. చీరలు, ఆభరణాలు, కాన్సోలేషన్ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా నవ్య మాట్లాడుతూ గత 4 ఏళ్లుగా ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నా పేరు కోయిలాడ నవ్య. మేము అక్కయ్యపాలెం అబిద్నగర్లోని ప్రతి ఇయర్ మాట లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి కంటిన్యూగా ఈ ప్రోగ్రామ్ చేస్తున్నామట. సంక్రాంతి వచ్చిందంటే చాలా మా వీధి అంటే చాలా హ్యాపీగా ఉంటారు. ఆ రోజంతా పార్టిసిపేట్ 25 మెంబర్స్ మాట పార్టిసిపేట్ చేశారు.
అలాగే ఫస్ట్ సెకండ్ థర్డ్ శారీస్ యాంటిక్ జ్యువెలరీ అలాగా గిఫ్ట్లుగా ఇవ్వడం జరిగిందన్నమాట. మా ఈ కార్యక్రమానికి మాజీ కార్పొరేటర్ గారు బానర్ శ్రీనివాసరావు గారు మా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేశారు ఆయనే. చాలా హ్యాపీగా ఉంది మాకు. అలాగే పార్టిసిపేషన్ గిఫ్ట్లు కూడా ఇవ్వడం జరిగిందన్నమాట. మూడు రోజుల పెద్ద పండుగ సంక్రాంతిలో రంగవల్లులది ప్రత్యేక స్థానం. ఈ పండుగకు వారం 10 రోజుల ముందు నుంచే ముగ్గుల పోటీలు సందడి మొదలవుతుంది. అందులో భాగంగా ఈ నెల 3న ముగ్గుల పోటీలు ప్రారంభించిన వైసీపీ 43వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి ఉషశ్రీ ఇప్పుడు ముగింపు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలకు అక్కాయపాలెం దాడి రామమూర్తి కళ్యాణ మండపంలో బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రంగవల్లుల పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 43 వార్డులో ఏదైతే సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నామో ఎక్సలెంట్గా ఒక పండుగ కోలాహలంతో స్టార్ట్ అయినాయి. సంక్రాంతి ముందే వచ్చినట్టుంది మాకు 43 వార్డులో. ఈ సందర్భంగా మేము ఏదైతే ముగ్గులు పోటీ పెట్టామో వాళ్ళందరికీ గిఫ్ట్స్ ఇవ్వడం జరిగింది. నేను విన్నర్స్ రాధారమణి గారు ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నారు, అలాగే యు గాయత్రి గారు సెకండ్ ప్రైజ్, అలాగే హేమలత గారు థర్డ్ ప్రైజ్ గెలుచుకున్నారు. మాకు చాలా ఆనందం వేసి ఇంతమంది పార్టిసిపేట్ చేసినందుకు అడిషనల్ క్యాష్ ప్రైజెస్ ఇంకో 5 ఇవ్వడం జరిగింది. అవి కాకుండా మా పార్టిసిపేట్ చేసిన అందరికీ కౌన్సిలేషన్ ప్రైజెస్ ఇస్తాం. దీనికి అధిక నాకు ఇంత మంచి ప్రోగ్రామ్కి ఆర్గనైజ్ చేస్తూ కోఆర్డినేట్ చేస్తూ నా సక్సెస్ వెనుక ఉన్న నా ఆర్పీస్, నా కార్యకర్తలు, నా యూత్ ఫోర్స్ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మదర్ థెరిసా సోషల్ సర్వీసెస్ ట్రస్ట్ ఆధ్వర్యాన ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో సేవా పురస్కారాల ప్రధాన కార్యక్రమం జరిగింది. నగరంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన వివిధ విభాగాల సేవా తత్పరులకు పురస్కారాలు అందజేశారు. పురస్కార గ్రహీతలు చిల్లా సత్యవతి మాట్లాడారు. తన సేవా తత్పరతను గుర్తించి మదర్ థెరిసా సోషల్ సర్వీసెస్ ట్రస్ట్ పురస్కారాన్ని అందజేయడం సంతోషంగా ఉందన్నారు. సర్టిఫికేట్ కనపడాలి ఫోటోకి. ఓకే ఇలా చూడండి. మదర్ థెరిసా సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ వారు 2021 సేవారత్న స్టేట్ అవార్డు నన్ను ఎంపిక చేశారు. రోజు ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇలాంటి అవార్డు నాకు ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా కూడా ఉంది. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, అయినా సరే నా సేవలను గుర్తించి నాకు ఫోన్ చేసి అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. ఎంతోమంది ఉన్నారు కదా నా సేవలను గుర్తించి నాకే ఎందుకు ఫోన్ చేశారు అనుకున్నాను, కానీ వాళ్ళకి నా కోసం ఏం తెలుసుకున్నారో తెలుసుకో అన్ని వివరాలు తెలుసుకొని నాకు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఆమె పేరు మీద ఆమె ఎన్నో సేవలు చేశారు. మదర్ థెరిసా గారు ఎక్కడో ఏదో దేశంలో పుట్టి మన కలకత్తా వచ్చి ఆమె ఎన్నో సేవలు చేసి ట్రస్టుల ద్వారా ఆమె ఎంతో పేరు పొందారు. అదేవిధంగా కూడా సేవ చేయాలనే దృక్పథం నాకు ఉందో మూలన్న నేను కూడా ఆమెలో కొంత అయినా సరే నా ఊపిరి ఉన్నంత వరకు నా జీవితాన్ని సేవలకు అంకితం చేస్తానని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఏపీ నాన్ గెజిటెడ్ ఉద్యోగులతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు కిరణ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్ ప్రాంగణంలోని ఎన్జీఓ కార్యాలయంలో ఏపీ ఎన్జీఓస్ విశాఖ జిల్లా అధ్యక్షుడు ఈశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు. పలు సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రభుత్వం ఈలో ఇప్పుడు ఎలక్షన్కి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇంతకుముందు కూడా కరోనా టైంలో గ్రామ వార్డు ఎంప్లాయీస్ ఫెడరేషను
సభ్యులు కానీ గ్రామ సచివాలయ సిబ్బంది కానీ కరోనా టైంలో ఎన్నో విధాలుగా ప్రజలకి సేవలు అందించారు. శానిటేషన్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు కూడా. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో 16వ తారీఖు తర్వాత వ్యాక్సినేషన్ జరుగుతుంది. ఈ వ్యాక్సినేషన్ అయ్యే వరకు అయితే మేము గ్రామ వార్డ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కానీ టీచర్స్ కానీ మిగతా డిపార్ట్మెంట్లు కానీ స్వచ్ఛందంగా ఎన్నికల డ్యూటీ జరపడానికి నిర్వర్తించడానికి బాగుంటుంది. ఇప్పుడు ఈ టైంలో ఎలక్షన్స్ నిర్వహిస్తే డైరెక్ట్ ఇంటరాక్ట్ అయ్యి ప్రజలతో కరోనా వ్యాప్తి చెందడానికి కూడా అవకాశం ఉంటుందని ప్రభుత్వానికి కానీ ఎలక్షన్ కమిషన్కి కానీ ఈ మా గ్రామ వార్డ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ విశాఖపట్నం డిస్టిక్ నుండి విజ్ఞప్తి ఏంటంటే ఎలక్షను వాయిదా వేయాలని ఇందుమూలంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఏదైతే ఎస్సిసి నిర్ణయం తీసుకుందో దానికి మేమందరం కూడా వ్యతిరేకంగా ఉన్నాం. ఎందుకంటే మా గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ విద్య ఆల్రెడీ కోవిడ్ డ్యూటీలోనే ఉన్నారు. ఇప్పుడు దేశంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఆల్రెడీ డ్రై రన్ జరుగుతుంది. ఈ టైంలో ఈ ఎలక్షన్ అనేది చాలా ఏపీ ఎన్జిఓస్ నుంచి అలాగే మా ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ తరఫు నుంచి కూడా మేము అందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యా దయచేసి దీన్ని మా ఒకసారి ఈసారికి వాయిదా వేయవలసిందిగా కోరుకుంటున్నాం. బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ సుందరశిగలో మరో మణిభూషణం. బీచ్ రోడ్లో ఇంటిగ్రేటెడ్ మ్యూజియం. అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ఏపీ డబ్ల్యూజేఎఫ్ శాంతియుత నిరసన. ప్రాచీన కళలను వెతికించాలి. జంకుల కళాకారుడు అసిరయ్య అభ్యర్థన. చంద్రబాబు వి నీచ రాజకీయాలు. 51వ వార్డు వైసీపీ మహిళా నేత విమర్శ. పట్టాల పంపిణీతో వారం రోజుల ముందుగానే ప్రజలకు పండుగ వచ్చేసింది. 15వ వార్డు సంబరాల్లో వైసీపీ నేత విజయ నిర్మల. ఏసీటీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.